బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట రంగయ్య ఇచ్చిన వాంగ్మూలంలో భయంకర నిజాలు వెలుగు చూశాయి. వైఎస్ వివేక హత్య సుపారీ హత్య అని, వివేక హత్యకు 9 కోట్లు సుపారీ ఇచ్చారని రంగయ్య స్టేట్మెంట్ ఇచ్చారు. ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేక హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట రంగయ్య ఇచ్చిన వాంగ్మూలంలో భయంకర నిజాలు చెప్పారు. వైఎస్ వివేక హత్య సుపారీ హత్య అని, వివేక హత్యకు 9 కోట్లు సుపారీ ఇచ్చారని రంగయ్య స్టేట్మెంట్ ఇచ్చారు. వివేక హత్య వెనుక 9 మంది ప్రమేయం, 2 ప్రముఖులు ఉన్నట్లుగా చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ మరింత సమాచారం అందిస్తారు. కిషోర్, చెప్పండి, రంగయ్య స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ రంగయ్య ఎవరు, డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సంచలనమైనటువంటి విచారణలో, సిబిఐ చేపట్టినటువంటి విచారణలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు రంగన్న దాదాపు 9 మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు కూడా సిబిఐ అధికారుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో వీరిలో 2 ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ వివేక హత్య సుపారీ హత్యగానే చేసినట్లుగా కూడా అటు సిబిఐ అధికారుల ఎదుట వాగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ఆ నేపథ్యంలోనే అటు సిబిఐ అధికారులకు విచారణలో వెలుగుచూడడంతో వారు వెంటనే జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వాచ్మెన్ రంగన్నను హాజరుపరచడం జరిగింది. అయితే హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య అంతా కూడా సుపారీ హత్య, 9 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఆ 9 కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి నేపథ్యంలో ఇందులో 9 మంది కూడా ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 9 మంది వ్యక్తుల్లో కూడా 2 కీలక వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కీలక వ్యక్తులు ఎవరన్నటువంటి విషయాన్ని కూడా అటు సిబిఐ అధికారులకు వివరించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట కూడా తన వాగ్మూలాన్ని కూడా అటు సిబిఐ అధికారులు రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో కూడా గత కొంతకాలంగా కూడా అటు స్తబ్దత నెలకొన్నటువంటి నేపథ్యం, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ అత్యంత గోప్యంగా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా ఈ సంచలనమైన విషయాలు వెలుగులోకి రావడం కూడా అటు ఒక రకంగా కీలకమైనటువంటి ఆధారాలు లభించినటువంటి విషయం స్పష్టమవుతుంది. గతంలో కూడా ఇదే విధంగా పలుమార్లు కూడా పలువురు వ్యక్తులు కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా వివేక హత్య కేసుకు సంబంధించి కొంతమంది కీలకమైన వ్యక్తులను కూడా విచారిస్తారన్నటువంటి ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా వాచ్మెన్ రంగయ్య చెప్పినటువంటి సంచలనమైన విజయాలు కూడా ఒక రకంగా అటు సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్దగా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రధానంగా వివేక హత్య సుపారీ హత్య అన్నటువంటి విషయం కూడా సిబిఐ అధికారుల విచారణలో వెలుగులోకి రావడంతో కూడా అటు రాజకీయ వర్గాల్లో కూడా అలజడి సృష్టిస్తుంది గౌరవని. అయితే కిషోర్, మరి మీరు చెప్పడం జరిగింది రంగయ్య కొంతమంది పేర్లు కూడా ఆయన తెలిపారు అని. సో రేపటి నుంచి వాళ్ళని అంటే విచారించే అవకాశం ఉందంటారా? అంటే ఈ నేపథ్యంలో రంగయ్యకి థ్రెట్ కోడ్ ఉండే అవకాశం ఉంది అంటే పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండా గౌరవని, గత కొంతకాలంగా కూడా కీలక వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించినటువంటి సిబిఐ అధికారులు ఇప్పటికే వారిని విచారించాలన్నటువంటి కోణం పైన కూడా ఇటీవల కాలంలో కూడా ఎస్పీ గారిని కలిసినట్లు సమాచారం. ఆ కలిసినటువంటి నేపథ్యంలోనే ఈ విషయాలు కూడా కొంచెం వెలుగులోకి రావడం కూడా ఒక రకంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అంతేకాకుండా రంగన్న ఏవైతే విషయాల్లో వెల్లడించినటువంటి అంటే సంచలనమైన విషయాలన్నీ కూడా రంగంలో తీసుకున్నటువంటి సిబిఐ అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎవరెవరు 9 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరితో పాటు అటు 2 కీలక వ్యక్తులు ఎవరు అన్నటువంటి కోణంలో కూడా అటు ఆ వైపు కూడా వారిద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. రేపటి నుంచి విచారణ ప్రక్రియ మరింత ముమ్మరంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా అటు సిబిఐ అధికారులు కూడా విచారణను అత్యంత గోప్యంగా అంటే కీలక వ్యక్తుల సమాచారాన్ని కూడా ఎక్కడ బయటపెట్టకుండా విచారించిన పరిస్థితి కొనసాగుతుంది గౌరవని. అయితే కిషోర్, మరి వివేక హత్య వెనుక రంగయ్య అయితే ఏవైతే ఇప్పుడు నిజాలు కొన్ని బయట పెట్టారో దానిపై మరి వైఎస్ వివేక కూతురు స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు ఈ విషయాలు ఇది గత కొద్ది గంటల క్రితమే తెలిసిందంటే ఒక గంట క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి రావడంతో అటు పూర్తి స్థాయిలో ఆమెకు సమాచారం అందిందో లేదో తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం ఈ విషయం పైన కూడా ఆమె స్పందించలేదు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో కానీ లేదంటే ఢిల్లీలో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె కూడా ఈ విషయం అంటే సుపారి హత్య పైన కూడా ఆమె స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా ఆమె అటు సిబిఐ విచారణలో కూడా ఎందుకంటే కాస్త ఆలస్యం కావటం పరిణామాల నేపథ్యంలో కూడా ఆమె కూడా ఇటీవల కాలంలో సిబిఐ విచారణలో సంప్రదించి విచారణను వేగవంతం చేయాలని కోరింది. ఆ కోరినటువంటి విచారణలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఆ నేపథ్యంలోనే ఈ రోజు కొంత కీలకమైన సమాచారం రావడంతో ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కిషోర్, మరి సంవత్సరాల తరబడి నడుస్తున్న ఈ కేసులు ఇప్పటికే చాలా మందిని అయితే విచారించడం జరిగింది. అంటే ఇప్పుడు రాబోయే ఇప్పుడు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 9 మంది ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళని కూడా సాధారణంగా విచారించి వదిలిపెట్టే అవకాశం ఉందంటారా, లేదంటే ఇదే ఫైనల్ గా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గోవర్ధన్, ఎందుకంటే ప్రధానంగా వివేక హత్య కేసు పైన కూడా అటు సిబిఐ అధికారులు కూడా తీవ్రంగా భావిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే వివేక కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేసినటువంటి వ్యవహారాలన్నింటికి కూడా అటు పరిగణలోకి తీసుకున్నటువంటి సిబిఐ అధికారులు ఇప్పటికే కొంతమంది కీలక వ్యక్తులను విచారిస్తారని ప్రచారం జోరుగా సాగినప్పటికీ కూడా ఆ దిశగా కొనసాగలేదు. ఎందుకంటే ప్రధానంగా ఎవరైతే అంటే కింది స్థాయి వ్యక్తులు ప్రమేయం ఎవరైతే ఉందో వారందరికీ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయి సిబ్బంది ఇచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కీలక వ్యక్తులను విచారించే ప్రక్రియ కొనసాగించాలనే భావనలో మొదటి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కింది స్థాయి ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, తర్వాత డ్రైవర్ దత్తగిరి, ఆ తర్వాత మరికొందరు కీలకమైనటువంటి కొంతమంది వ్యక్తులను కూడా విచారించినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా వారు అందించిన సమాచారం మేరకు అత్యంత కీలకంగా రంగన్న ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి వెల్లడించినటువంటి సంచలన విషయాలే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే పరిస్థితుంది. ప్రధానంగా ఈ కేసు విషయంలో కూడా కొలిక్కి రానున్నట్టు తెలుస్తుంది. ఆ కొలిక్కి వచ్చే నేపథ్యంలో కూడా రేపటి నుంచి కూడా కీలక వ్యక్తులను కూడా ప్రధానంగా విచారించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే వారికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా సాగింది. ఆ నేపథ్యంలోనే గత కొంతకాలం క్రితం కూడా ఎస్పీని కూడా కలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మాత్రం కీలక వ్యక్తులను రేపటి నుంచి విచారించే ప్రక్రియ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది.